వెల్కమ్ బ్యాక్. టీడీపీ నేత పట్టాభి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఉన్నటువంటి మన ఏటు విజయసాయి రెడ్డి గారు, ఇది ఆయన అఫిడవిట్, ఎలక్షన్ అఫిడవిట్లో ఉన్నటువంటి కేసుల చిట్ట. ఈయన గారు ఇంకొకళ్ళ పైన కేసులు నమోదు చేయాలని చెప్పి లేఖలు రాస్తాడు, మనీ లాండరింగ్. విజయసాయి రెడ్డి గారి చిట్టా చదివితే దాదాపు 13-14 కేసులు. సెక్షన్ 3 and 4, 8 of 5 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, కేస్ నెంబర్ సీసీ నెంబర్ 26 ఆఫ్ 2014, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాదు, అట్లా మొత్తం పెద్ద లిస్టు. మనీ లాండరింగ్ కేసులు సెక్షన్ 420లు, సెక్షన్ 120బిలు. మరి ఇటువంటి ఒక 420 స్వయంగా అనేక మనీ లాండరింగ్ కేసుల్లో ఏటూ ముద్దాయిగా ఉన్నటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి ఈ వ్యక్తి ఇతరుల పైన బురద జల్లే కార్యక్రమం, ఇతరుల పైన మనీ లాండరింగ్ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఇంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఏటూ విజయసాయి రెడ్డి ఇవాళ బెయిలు పైన తిరుగుతూ ఉన్నాడు. ఈ జైలు పక్షి ఇతను వెళ్ళి ఫిర్యాదు చేస్తాడు, ఏదో కొన్ని వాట్సాప్ మెసేజ్లు ఏదో వీళ్ళు కనుగొన్నారంట. ఆ వాట్సాప్ మెసేజ్ల ఆధారంగా ఏదో మనీ ట్రాన్సాక్షన్ జరిగిందంట, పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ యాక్టివిటీ ఏదో జరిగిపోయిందని చెప్పి ఏదో కొన్ని వాట్సాప్ మెసేజ్లు ఏదో కొన్ని ఒక లిస్టుని జతపరిచి వీళ్ళు దాని ఆధారంగా చర్యలు తీసుకోమని చెప్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కింద పనిచేస్తున్నటువంటి కొన్ని అధికారులు, కొంతమంది అధికారుల యొక్క ప్రావీణ్యం ఎంతవరకు ఉందో మనం గతంలోనే అనేక సందర్భాల్లో చూసాం. వీళ్ళు లేనటువంటి వాటిని ఎలా సృష్టించగలరు, ఎదుటి వారిపైన బురద జల్లటానికి ఎన్ని రకాలుగా ఫ్యాబ్రికేషన్లు చేయగలరు. ఆఖరికి అమరావతికి సంబంధించి మీ అందరికీ గుర్తుండే ఉండి ఉంటుంది, అమరావతిలో ఉన్నటువంటి భూములు ఏ రకంగానూ కూడా ఎటువంటి నిర్మాణాలకి పనికిరావు అని చెప్పడానికి సాక్షాత్తు ఐఐటి మెడ్రాస్ వారి యొక్క నివేదికనే ఫోర్జరీ చేసినటువంటి గనులు వీళ్ళు. ఐఐటి మెడ్రాస్ నివేదికనే ఫోర్జరీ చేసి దొంగ సంతకాలు పెట్టించి మరి ఆ నివేదిక తప్పుడు నివేదికని ప్రవేశపెట్టినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి ప్రభుత్వం, ఘన చరిత్ర కలిగినటువంటి అధికారులు. సో అటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి ఈ వ్యక్తులు ఇవాళ కొన్ని వాట్సాప్ మెసేజ్లు గురించి మాట్లాడుతూ కొన్ని సృష్టించి ఫ్యాబ్రికేట్ చేసి ఇవాళ TV5 చైర్మన్ బీఆర్ నాయుడు గారికి, రఘురామకృష్ణరాజు గారికి మధ్య ఏదో జరిగిపోయింది, మనీ లాండరింగ్ జరిగిపోయిందని చెప్పి ఒక అభూత కల్పనని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా మీ యొక్క ఫోర్జరీ ప్రావీణ్యాన్ని గతంలో ఎప్పుడైతే ఐఐటి మెడ్రాస్ యొక్క డాక్యుమెంట్నే ఫోర్జరీలు చేసి తప్పుడు నివేదికలు తయారు చేశారో అప్పుడే తెలుసుకున్నారు. మీరు ఎంత సిద్ధహస్తులో, పత్రాలు సృష్టించడంలో మీ యొక్క ప్రావీణ్యం ఏంటో ప్రజలందరూ స్పష్టంగా తెలుసుకున్నారు. ఇది ఒక లెక్క మీకు, ఐఐటి చెన్నై డాక్యుమెంట్స్ని మీరు తయారు చేసినటువంటి గనులు మీకు, ఒక కాగితం మీద ఏదో ఇద్దరు వ్యక్తులు చాట్ సంభాషణ తయారు చేయటం ఎంతసేపు పడుతుందండి మీకు? అంతెందుకండి నిన్నగాక మొన్న వాళ్ళ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసిన తర్వాత, ఆయన ఫోన్ సీజ్ చేసిన తర్వాత, ఆయన ఫోన్ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి పివి రమేష్ గారి ఫోన్కి మెసేజ్లు వెళతాయి అండి. మరి ఇదెక్కడ వింతో మనందరికీ అర్థం కాల ఆ రోజున. ఒకసారి ఫోన్ సీజ్ చేసిన తర్వాత ఆయన ఫోన్ నుంచి ఇతర వ్యక్తులకి ఎలా మెసేజ్లు వెళతాయండి? అదే విషయంగా మీ పార్టీ ఎంపీ కంప్లైంట్ చేయలేదా? ఆ రకంగా మీరు ఎన్ని రకాలైనటువంటి డ్రామాలు ఆడగలరో, ఎన్ని జిమ్మిక్కులు చేయగలరో, ఎన్ని రకాలైనటువంటి తప్పుడు పత్రాలని మీరు సృష్టించగలరో అవన్నీ గతంలో కూడా చూసాం. కాబట్టి ఇవాళ అసలు ఏ రకంగానూ కూడా ఎటువంటిది జరగనటువంటి ఈ వాట్సాప్ సంభాషణని సృష్టించడం కూడా మీకు పెద్ద కష్టమైన పనేం కాదు. రెండోది, కొద్ది రోజుల క్రితమే సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ కూడా ఇచ్చింది. జులై మాసంలో సుప్రీంకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా A2Z ఇన్ఫ్రా సర్వీసెస్ లిమిటెడ్ వర్సెస్ క్విప్పో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి చెందినటువంటి కేసులో 14/7/2021 ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఏమని? వాట్సాప్ మెసేజెస్ హ్యావ్ నో ఎవిడెన్షియరీ వాల్యూ. వాట్సాప్ మెసేజెస్కి అసలు ఎక్కడా కూడా చట్టపరంగా వాటిని ఎవిడెన్సెస్గా పరిగణించడానికి కుదరదు అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. ఎందుకు అంటే మీలాంటి 420ని చూసిన తర్వాత, మీలాంటి దగులుబాజీలను చూసిన తర్వాత
ఈ రకంగా వాట్సాప్ మెసేజ్లు కొన్ని సృష్టించే ఘన చరిత్ర కలిగినటువంటి వ్యక్తులను చూసిన తర్వాత సుప్రీంకోర్టు వారు కూడా చాలా స్పష్టంగా మరి వాట్సాప్ మెసేజెస్కి ఎటువంటి ఎవిడెన్షియరీ వాల్యూ ఉండదు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. సరే, ఈ రిప్రజెంటేషన్ ఒక్కసారి పరిశీలిస్తే దానిలో ఈయన వెంట పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేల్లో ఎంతమంది గనులు ఉన్నారంటే అయోధ్య రామిరెడ్డి గారు కూడా సంతకం పెడతారండి ఈ రిప్రజెంటేషన్లో. విజయసాయి రెడ్డి గారు రాసినటువంటి లేఖలో అయోధ్య రామిరెడ్డి గారు సంతకం. ఇది ఎలా ఉందంటే దొంగతనం చేసినటువంటి దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుంది. నిన్న కాక మొన్న అయోధ్య రామిరెడ్డి గారి నిర్వాహకం ఏంటో మనందరం కూడా స్పష్టంగా చూసాం. దాదాపు లెక్కల్లో చూపని 300 కోట్లు. ఇది రామ్కి వాళ్ళ ఘన చరిత్ర. 1200 కోట్ల కృత్రిమ నష్టాలు, రామ్కీలో ఐటీ శాఖ తనిఖీల్లో వెల్లడి, రామ్కీలో కిరికిరి, వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కంపెనీలపై ఐటీ గురి, హైదరాబాద్లో ఏకకాలంలో 15 చోట్ల సోదాలు, కొంతకాలంగా భారీగా పెరుగుతున్న రామ్కీ ఇన్ఫ్రా షేర్ ధర, 1 సంవత్సరం కాలంలోనే 400% ఇన్ఫ్రా వాళ్ళ షేర్ ధర పెరిగిపోవటం, కృత్రిమంగా పెంచుతున్నారని మార్కెట్లో అనుమానాలు రావటం, దాదాపుగా 1200 కోట్ల రూపాయల కృత్రిమ నష్టాన్ని సృష్టించి 100 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినటువంటి పరిస్థితిని నిన్నగాక మొన్నే కొద్ది రోజుల క్రితం చూసాం. అటువంటి ఒక దొంగను వెంట పెట్టుకుని మీరేంటాయా ఫిర్యాదులు ఇచ్చేది? ఇవాళ దాదాపు 100 కోట్ల రూపాయల ట్యాక్స్ అమౌంట్ని ఎగ్గొట్టినటువంటి ఒక దొంగను వెంట పెట్టుకుని ఇంకొక దొంగ, మనీ లాండరింగ్ దొంగ, ఇంకొక 420 రిప్రజెంటేషన్ ఇస్తాడు. వీళ్ళు ఇంకొకరి గురించి మాట్లాడతారు. రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ఏటూ రెడ్డి గారి పైనేమో అనేక రకాలైనటువంటి మనీ లాండరింగ్ కేసులు, సంతకాలు పెట్టినటువంటి ఎంపీల చరిత్ర చూస్తే 100 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినటువంటి గనులు. వీళ్ళు ఈ రోజున ఎదుటి వ్యక్తుల గురించి వీళ్ళు కామెంట్ చేస్తారు, వీళ్ళు ఫిర్యాదులు చేస్తారు. నిజంగా కూడా సిగ్గుపడాలా నువ్వు? అసలు నీకు ఏమి మోరల్ రైట్ ఉందా? నీ చరిత్ర, నీ నాయకుడి చరిత్ర తెలుసుకోకుండా నువ్వు ఇతరుల గురించి మాట్లాడతావు, ఈ రోజున మీడియా సంస్థలపైన ఎదురుదాడి చేస్తావు దేనికి? ఇవాళ టీవీ ఫైవ్ కానీ ఏబిఎన్ కానీ ఇవాళ కొన్ని మీడియా సంస్థలు నువ్వు చేస్తున్నటువంటి అరాచకాల్ని ధైర్యంగా ప్రశ్నిస్తున్నాయి కాబట్టి, నువ్వు చేస్తున్నటువంటి అవినీతిని ప్రతిరోజు ఎండగడుతున్నాయి కాబట్టి ఇవాళ ఆ మీడియా సంస్థలపైన నువ్వు టార్గెట్ పెట్టి ఈ రకమైనటువంటి లేనిపోని పత్రాలు సృష్టించి వాళ్లపైన నిందలు మోపే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేగాని ఈరోజు వరకు ఎప్పుడైనా కూడా మీరు ఒక్కసారి గమనించినట్లయితే గత 2 సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో ఎన్నిసార్లు మీడియా పైన దాడి చేసినా, ఎన్నిసార్లు టీవీ ఫైవ్ లాంటి సంస్థలపైన దాడి చేసినా కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా నిజాన్ని నిర్భయంగా ప్రజల వద్దకు చేరవేస్తున్నారు. ఇవాళ నిజాల్ని నిర్భయంగా ప్రజల వద్దకు చేరవేయటమే ఈ రోజున టీవీ ఫైవ్ లాంటి సంస్థలు చేసినటువంటి నేరమా అని అడుగుతున్నా. ఏ రోజన్నా మీరు ఎన్ని రకాలుగా వాళ్ళని అదిరించినా బెదిరించినా తప్పుడు కేసులు పెట్టినా.